నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. కాకినాడ జిల్లా రూరల్లో గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని విశేషంగా అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్టీఫెన్ ఆనంద్ ఆధ్వర్యంలో తిమ్మాపురం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ సహకారంతో జయహో రథసారథి రాష్ట్ర అధ్యక్షుడు ఏలైటి వాసు తమ సంఘ సభ్యులు సుమారు 100 మందితో కలిసి వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట వైద్యనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా పార్టీలో చేరిన ఏలైటి వాసు మరియు వారి సభ్యులకు వైసీపీ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన జయహో రథసారథి రాష్ట్ర అధ్యక్షుడు ఏలైటి వాసు మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయటంతో పాటు రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న ఒక టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కాకినాడ జిల్లా వ్యాప్తంగా డ్రైవర్లంతా వైసీపీ పార్టీకి మద్దతు తెలపడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని విశేషంగా అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, అటువంటి నాయకుడిని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. అభిమానంతో ఆయన చేస్తున్న పనితీరు మంచి, ఈ పార్టీకి మద్దతు ఇస్తే రోడ్డు బాధ్యత వర్గానికి పేదలకి మంచి జరుగుతుందనే నమ్మకంతో మన పార్టీలో రావడం జరిగింది. మనందరినీ కూడా మేము సాధారణంగా స్వాగతం పడుతూ ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఈ రాష్ట్రంలో పేదవాడి గుండె చెప్పుడు మీద నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తారు. గతంలో ఎప్పుడు లేని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ గత 5 ఏళ్ల క్రమంలో చేసి చూపించిన ఘనత చెప్పాడంటే చేస్తాడంటే అని ఒక పెద్ద బ్రాండ్ తెచ్చుకున్న నాయకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు విషయాన్ని మనందరం గమనించాం. చాలామంది ఇవాళ ఎల్లుండి కావచ్చు, చంద్రబాబు నాయుడు మద్దతుదారులు కావచ్చు, అందరూ కూడా వాళ్ళు చేసిన దుష్ప్రచారంలో రాష్ట్రంలో ఏం జరగలేదంటా ఉన్నారు. కానీ ఏ ఇంటి తలుపు తగ్గినా 93-94% మంది కలిపి ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వం నుంచి డబ్బు పొందేది లభ్యం. ఇదే కాకుండా ఇంటికి కుళాయిల దగ్గర నుంచి రెగ్యులర్గా డెవలప్మెంట్ చేయాల్సిన రోడ్లు రైళ్లు వరకు గట్టి ఎత్తున పని చేశారు. అన్నింటిని చూసి వాళ్ళు పరిశీలించుకుని చాలా గట్టి ఎత్తున పదార్థం జాయిన్ అవుతారు. ఇప్పుడే వాసులు చెప్పారు, అనంతపురం జిల్లా సింగనమల్లో ఒక టిప్పర్ డ్రైవర్కి, ఒక దళిత వర్గానికి చెందిన టిప్పర్ డ్రైవర్కి ఈ రోజున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అసెంబ్లీలో పంపిస్తాము. అదే జిల్లా నుంచి ఒక సాధారణ ఎన్ఆర్జీఎస్సీ ఉపాధి హామీ కూలీని ఇవాళ చట్టసభలకు పంపిస్తాం. ఇది ఒక చరిత్ర. ఇది దమ్ముళ్ళ నాయకులకు మాత్రమే సాధ్యమవుతుంది. వాళ్ళ మన వైఎస్ఆర్ పార్టీలో సీట్లు ఇచ్చిన నాయకులను కానీ అభ్యర్థి కానీ చూడండి, అదే తెలుగుదేశం పార్టీలోని ఇతర పార్టీలో ఇచ్చిన వాళ్ళు చూడండి, వాళ్ళంతా కుబేర్లు ఎన్నుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదలేదు, వాళ్ళంతా పెద్దదారులు ఎన్నుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టంగా ఇక్కడే తేడా తెలుసుకుంటారు. ఎవరు ఎవరికి టికెట్ ఇచ్చారు, ఎవరు ఎవరిని బాగా చూస్తూ ఉన్నారు, వాళ్ళ మసీదు వారి అసోసియేషన్ అని అందరికీ కూడా చెప్తున్నాం. మేము అందరం మీకు ఎప్పుడు అండగా ఉంటాం. మీరు ఏదైతే సమస్యలు చెప్తూ ఉన్నారో రవాణా రంగానికి సంబంధించి, ప్రత్యేకించి డ్రైవర్లకు సంబంధించి, వాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి భవిష్యత్తులో వాటన్నిటి కూడా పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మేమంతా చూస్తామని మీరు ప్రజలు వచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మా జగన్ సత్యనారాయణ గారు, గోపాల సర్పంచ్ గారు, జేఎన్టీ డైరెక్టర్, అదేవిధంగా స్టీఫెన్ ఆనంద్ గారు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ విభాగానికి ప్రధాన కార్యదర్శి గారు, అదేవిధంగా జాస్వా రెడ్డి గారు ఈ కాకినాడ జిల్లా మైనార్టీ క్రిస్టియన్ విభాగానికి అధ్యక్షులు, మా సీనియర్ సపోర్ట్ కార్పొరేషన్ కార్యక్రమం చంద్రబాబు నాయకుడు గారు, యాడ సుబ్బారావు గారు, ఎంపీటీసీ గారు, రవిటి గారు, అదేవిధంగా అల్లి రాజబాబు గారు, బీసీ రాష్ట్ర నాయకులు, ఈరోజు
కాకినాడ జిల్లా క్వారీలారీ వర్కర్స్ యూనియన్ నుంచి, అదేవిధంగా జయహోర్ అల్సార్ దాని నుంచి కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకి ఆకర్షితులై, మన కుర్సాల కన్నబాబు గారు కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు సారథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీలోని జాయిన్ అవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి అందరికీ తెలుసు, ఈ 5 సంవత్సరాల కాలంలో కులమత వర్గ భేదాలకు అతీతంగా పేదవాళ్ళని హక్కును చేర్చుకున్న ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ సీఎం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ది రెండు కళ్లుగా చూసుకుంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా చేస్తున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక ముఖ్యమైన విషయం, ఒక సాధారణ ఒక లారీ డ్రైవర్ ని గుర్తించి సింగమనంలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ టికెట్ ఇచ్చిన ఘనత ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. ఎందుకంటే రాజకీయాలంటే కులమతాలకు అతీతంగా ఎవరైతే సామాజిక న్యాయం చేస్తారని ఆ రోజు పెద్దలు ఏదైతే సామాజిక న్యాయం ఎత్తుకున్నారో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయాన్ని చేసి చూపించిన వ్యక్తి. ఇవాళ ఇచ్చిన సీట్లలో 175 సీట్లలో కూడా 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇవాళ శాసనసభ సీట్లు కేటాయించిన వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. దీనివల్ల వచ్చే ఎన్నికల్లో రాష్టంలో ఉన్నటువంటి పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండి ఇంకా మంచి మెజార్టీతో మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారు. కాబట్టి మా గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు కన్నబాబు గారు సారథ్యంలో మేమంతా కూడా పనిచేసి మంచి వ్యక్తి కన్నబాబు గారు నిత్యం అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ క్షణమైనా సరే ప్రతి విషయానికి రెస్పాండ్ అవుతూ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ది పైన బాటలో తీసుకున్న వ్యక్తి కన్నబాబు గారు. అటువంటి మంచి వ్యక్తిని గుర్తించండి. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా మన గౌరవ కల్వల్సెట్ సునీల్ గారిని, శాసనసభ్యులుగా కన్నబాబు గారిని అఖండ మెజార్టీతో లెక్కించి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అన్నిత్యం చేసుకోవడానికి మీ అందరి సహాయ సహకారాలతో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవడానికి రూరల్ నియోజకవర్గంలోని ప్రజానికి అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేసి వ్యాన్ గుర్తుపై మీ 2 అమూల్యమైన ఓట్లని ముద్రించి అఖండ మెజార్టీతో కన్నబాబు గారిని, సునీల్ గారిని నెగ్గించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ నమస్తే అండి. ఈరోజు కాకినాడ జిల్లా క్వారీలారీ వర్కర్స్ యూనియన్ మరియు జయహూర్ రథసారథి రాష్ట్ర డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగనమలలో ఒక టిప్పర్ డ్రైవర్ను గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటి కారణంగా దానికి ఆకర్షితులై రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఈ రవాణా రంగాన్ని నమ్ముకున్నటువంటి ఒక టిప్పర్ డ్రైవర్ను కూడా గుర్తించి టిప్పర్ డ్రైవర్కి సింగనమలలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు మేమంతా ఆనందిస్తూ ఈరోజు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి డ్రైవర్లంతా ఏకమై ఈరోజు మన కాకినాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే మన కాకినాడ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ కురసాల కన్నబాబు గారి సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి రాష్ట ముఖ్యమంత్రి గారు ఈ దేశ ఈ రాష్ట ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం అయినటువంటి రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లను కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని, ఈ రాష్ట ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమై ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి డ్రైవర్లకు ప్రమాదాలకు గురవుతుంటే వాళ్లు పోతూ చేతులు పోతుంటూ వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి. అలాంటి కుటుంబాలను ఆదుకోవడం కొరకు మా డ్రైవర్లకు ఎలాగైతే ఒక డ్రైవర్ వృత్తిని గౌరవించి ఒక డ్రైవర్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లంతా కూడా మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆ అంశాన్ని పరిగణలో తీసుకుని రాగల రోజుల్లో మా డ్రైవర్ వృత్తికి న్యాయం జరుగుతుంది అనేటువంటి ప్రధాన లక్ష్యంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో మేము జాయిన్ అవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి క్రిస్టియన్ మైనార్టీ నుంచి మన స్టీఫెన్ ఆనంద్ గారికి, అలాగే బెదవాడు వీరవెంకట సత్యనారాయణ గారికి, జమలమడక నాగమణి గారికి, ఇంకా ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.